ఏమిటో తెలియదు. పంతానికి కాలు దూకు. పంతతో నన్ను కాదని ముందడు వేస్తే నిన్ను నిత్రముద్దగా మారుస్తాను. నేను విజయనే కాదు. నీతోకరి కత్తిరిస్తా, నీ తొలగని కొట్టి నిన్ను నిలువుగా సమాధి చేస్తా. రణధీరు అనే రాక్షసత్వం ప్రవర్తిస్తే నెత్తురు ముద్దగా మారుస్తా. హలో, నన్ను పలకరించకండి. నేనేం చేశాను? నన్ను మోసం చేశావు. నిన్ను మోసం చేశాను? ఏం చేశానబ్బా? తనకు ఇష్టం లేకుండా ఎవరికి ముద్దులు పెట్టలేదు, తనను కాదని ఎవరిని ప్రేమించలేదు. ఏం చేశానబ్బా? అంతేగా అర్థమంటే ఎవరినంటూ ప్రేమితమైనా నిన్ను. నువ్వు కాదంటే నేనేం చేయగలను? మరి ప్రేమిస్తాను, చంపేస్తా. రేఖ, నీ ప్రేమ నాకు తెలియదా? ఏదో 4 రోజులు కనిపించకపోయేసరికి అలా కోపగించుకుంటే ఎలా బంగారం? నువ్వు ఒక్కరోజు కనిపించకపోయినా నా మనసులో మనసులో ఉండట్లేదు. దయచేసి నన్ను విడిచి వెళ్ళకు. రేఖ, ఈ విజయ్ నిన్ను వంచి మోసం చేసేవాడు కాదు. గుండెల నిండా ప్రేమను నింపుకొని ఆ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్ళాలనుకున్నాను. దానికి నీవే గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్, మనం కలకాలం, ఇలాగే విడిపోయిన